స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, అలానే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, అండ్ అలాగే క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, అండ్ స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బేసికల్గా బిగినర్స్కి అంటే రీసెంట్గా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా ఒక మాస్టర్ క్లాస్ అన్నమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి అనుకుంటే, మనం ఉదయాన్నే మన మార్కెట్స్ వచ్చేసి 9:15కి స్టార్ట్ అవుతాయి. సో 9:15 తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాక బిఫోర్ 3:30 అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపే కనుక మనం ఏదైతే బై అండ్ సెల్ చేస్తున్నామో వాటిని క్లోజ్ చేస్తామో దాన్ని ఇంట్రాడే అంటే అదే రోజున మనం బై ఆర్ సెల్ ఏదైతే ట్రేడింగ్ అంటే ఏంటి, బై చేయడం అండ్ దాన్ని సెల్ చేయడం, అంటే మనం హోల్సేల్లో కొంటాం దాన్ని రిటైల్గా అమ్మడం అన్నమాట. ఓకే, లైక్ ఒక టీవీ షాప్లో ఒక టీవీని 20,000 కొన్నారనుకోండి, హోల్సేల్లో ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకోండి, దాన్ని ఆయన ప్రాఫిట్ వేసుకుని 23,000 ఆ 24,000కి అమ్ముతాడు, ఆయనకి మార్జిన్ ఎంతైతే ఉందో అది లాభంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా మార్నింగ్ 9 to 3:30 మధ్యలో మనం బై అండ్ సెల్ కంప్లీట్ చేస్తాం అన్నమాట, దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. దీంట్లోనే బై అండ్ సెల్ కాకుండా సెల్ అండ్ బై కూడా చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్ ఒక స్టాక్ ఏబిసి స్టాక్, సో అదేదో బ్యాడ్ న్యూస్ కావచ్చు, లేకపోతే మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది, సో అక్కడ నుంచి పడిపోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మార్నింగ్ 9:15 తర్వాత దాన్ని, ఆ స్టాక్ని పర్టికులర్గా ఒక 100 రూపీస్లో ఉందనుకున్నాం, 100 రూపీస్ దగ్గర దానికి రెసిస్టెన్స్ ఉంటే 100లో మనం సెల్ చేసి దాన్ని ఈవినింగ్ టైంకి 95 or 90 వచ్చిన తర్వాత మనం దాన్ని బై చేసుకోవచ్చు. సో దీన్ని మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. అంటే మన దగ్గర స్టాక్స్ లేకపోయినా సరే బ్రోకర్ మనకి అప్పుగా ఇస్తాడనమాట. బట్ ఇదేంటంటే ఓన్లీ ఇంట్రాడే వరకే అవుతుంది. మీరు ఒకవేళ ఒక స్టాక్ లైక్ ఎస్ బ్యాంక్ 300 లెవెల్స్లో 2018-19 ఆ ప్రాంతంలో 300 ఉండేది, సో అప్పుడు ఇన్ కేస్ ఒకవేళ నాకు ఈ స్టాక్ చాలా అంటే ఒక 100 వరకు 50 వరకు పడుతుంది, బట్ నేను దీన్ని షార్ట్ సైడ్ ఎలా హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఫ్యూచర్స్లో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంట్రాడేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే మనకి స్టాక్స్ సెల్ చేయడానికి అలో చేస్తారు. అదే ఫ్యూచర్స్లో అయితే కనుక మనం రోజుల తరబడి నెలల తరబడి ఒక షార్ట్ సెల్ని కూడా హోల్డ్ అయితే చేయొచ్చు. ఓకే, సో అవి మనం ఎగ్జాంపుల్స్తో పాటు చార్ట్లో అయితే చూసేద్దాం. సో అండ్ పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, ఇది కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల తరబడి మనం ఒక స్టాక్ మీద కానీ ఒక ఇండెక్స్లో కానీ మనం బుల్లిష్ ఆర్ బెరిష్గా ఉంటే కనుక మనం ఒక స్టాక్ని పలానా ఒక 100 రూపీస్లో మంచి సపోర్ట్ ఏరియా ఇక్కడ బై చేసాము, ఇది 400 వరకు వెళ్తుంది, అప్పటి వరకు నేను హోల్డ్ చేస్తాను, ఇది మేబీ 1 మంత్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు, 6 మంత్స్ పట్టొచ్చు. సో దీన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో ఇంట్రాడే ట్రేడింగ్కి పొజిషనల్ ట్రేడింగ్కి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. సో ఇక్కడ మనం ఒక బ్రోకర్ టెర్మినల్లో ఉన్నాము, భారత్ ఎలక్ట్రానిక్స్ది. సో ఇన్ కేస్ ఒకవేళ దీన్ని బై చేయాలి అనుకుంటే కనుక మనకి స్ట్రైట్ అవే ఇక్కడ బై అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, 174 అంటే ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి 1x మాత్రమే వస్తుంది. అంటే ఇన్వెస్టింగ్ అనేసి కొన్ని బ్రోకర్స్ ఉంటుంది, కొన్నిట్లో నార్మల్ అని ఉంటుంది, NRML అనేసి. సో నార్మల్ అని అంటే పొజిషనల్, నథింగ్ బట్ పొజిషనల్ అనమాట. అలాగే కొన్ని బ్రోకర్స్లో ఇన్వెస్టింగ్ అని ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ పొజిషనల్. ట్రేడింగ్ అని ఉంటే కనుక అది ఇంట్రాడే, మనం అనుకున్నట్టు 9 to 3:30 మధ్యలోనే అయిపోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ గమనిస్తే కనుక 5x అని వస్తుంది. ఓకే, ఒకవేళ 100 క్వాంటిటీ మనం బై చేయాలనుకోండి 3,500 అయితేనే సరిపోతుంది. ఓకే, కానీ యాక్చువల్గా సో ఇక్కడ మనం గమనిస్తే 174.4 ఇంటూ 100 మనం వేసాం. ఓకే, అంటే
100 స్టాక్స్ కొనడానికి మనం ఎంత కావాలి, 17,444 రూపాయలు కావాలి. ఓకే, కానీ మనకి ఇక్కడ ఏంటంటే 5x లివరేజ్ అనేది ఇస్తారనమాట. సో లివరేజ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న మొత్తం క్యాపిటల్ని యూజ్ చేయకుండా 17,000 అవుతుంది యాక్చువల్గా ఇవి 100 స్టాక్స్ కొనాలంటే. బట్ మీరు ఇంట్రాడే కొనాలి అనుకుంటే కనుక మీరు 3,500 పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా అవి ఏవైతే ఉన్నాయో బ్రోకర్ ఇస్తాడు, దానికి వితౌట్ ఎనీ కాస్టింగ్ అనమాట. అదే ఇన్వెస్టింగ్లో మనం 100 స్టాక్స్ కూడా మనం కొనాలి అనుకుంటే, అంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఆర్ పొజిషనల్గా మనం దాన్ని హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక మీకు 17,440 రూపాయలు మాత్రం మనకి ఏదైతే మార్జిన్ వస్తుందో ఆ మార్జిన్ ప్రకారం ఇది తీసుకుంటాడు. అదే ఇంట్రాడేకి వచ్చేసరికి మనకి కేవలం 3,500 ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే లివరేజ్ ఇస్తున్నారు కదా అనేసి మనం ఈ లివరేజ్ని ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే కనుక మనకి ఈ 17,000తో పాటు రిస్క్ ఎంత ఉంది అనుకుంటే 1% అనుకోండి. ఓకే, సో 1% అంటే మీకు 175 రూపాయలు రిస్క్ అయితే వస్తుంది. ఓకే, సో కానీ ఈ 3,500తో మనకి రిస్క్ రివార్డ్ రేషియో అనేది మేనేజ్ అవ్వదు. సో ఈ లివరేజ్ని ఎందుకు యూజ్ చేయకూడదు అంటే కనుక సపోజ్ మనం ఒక 1 lakh ట్రేడింగ్ చేస్తున్నాము. ఓకే, మనకి 2% ఆన్ ఇంట్రాడే బేసిస్లో మనం స్టాప్ లాస్గా పెట్టుకున్నాం. అంటే ఎంత 2% అంటే 2,000 రూపీస్. ఓకే, వెరాజ్ మనం లివరేజ్ కనుక తీసుకున్నాం అనుకోండి 5 lakh లివరేజ్ అనేది మనకు వస్తుంది. సో 5 lakh మీద 2% అంటే మొత్తానికి 10,000 అవుతుంది. సో 10,000 మనం రిస్క్ చేస్తాం. సో మన దగ్గర ఉన్నటువంటి 100,000 రూపాయలకి 2% రిస్క్ అనుకుంటే 2,000 అవుతుంది. కానీ మనం లివరేజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సో 10,000 మనం రిస్క్ పెట్టడం వల్ల ఏంటంటే ఇమీడియట్గా 5 trades కూడా మనకి స్టాప్ లాస్ ఇట్టేని అంటే మనం 50% ఆఫ్ ద క్యాపిటల్ ఏదైతే ఉందో అది మనం కోల్పోవడం జరుగుతుంది. సో అందుకని అంత రిస్క్ అయితే తీసుకోకూడదు. అందుకని మనం లివరేజ్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో మనం ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనకున్న క్యాపిటల్లో ఎంతవరకు క్యాల్కులేటెడ్ రిస్క్ మనం తీసుకోవాలి అనే దాన్ని బట్టి మనం రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ గమనిస్తే ఈ ఎగ్జాంపుల్లో మన క్యాపిటల్ వచ్చేసి 10,000. ఓకే, రిస్క్ వచ్చేసి 1%. సో అలాంటప్పుడు మనకి 1% ఇంటూ అండ్ క్యాపిటల్ ఎంతైతే ఉందో అంత పెట్టుకుంటే కనుక మనకి మ్యాక్సిమం రిస్క్ వచ్చేసి పర్ ట్రేడ్. ఓకే, రిస్క్ పర్ ట్రేడ్ అనమాట ఇది. ఓకే, సో 100 రూపీస్ అనేది రిస్క్ పర్ ట్రేడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు గనక ఒక 10-20,000 క్యాపిటల్ ఉంది అనుకుంటే కనుక మీరు బిగినర్ అయితే కనుక దయచేసి ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయొద్దు. మీరు ఈక్విటీలోనే ట్రేడ్ అయితే తీసుకోండి. ఎలాగైతే ఇందాక మనం చెప్పినట్టు లైక్ స్టాక్స్లో అనేది నేను స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా వేరే మెథడ్స్ కూడా మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి అని చూసాం కదండి. ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాము. ట్రేడింగ్లో మనం తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఇంట్రాడేలో చూసుకున్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే క్విక్గా చెప్పేస్తాను. సపోర్ట్ అంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ఫలానా పర్టికులర్ లెవెల్లో పద్దాక చాలాసార్లు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అవుతూ ఉందో దాన్ని మనం సపోర్ట్ అంటాము. అలానే రెసిస్టెన్స్ అంటే టాప్లో ఉండేది, అంటే ఈ లెవెల్ దాటి ప్రైస్ అయితే పైకి వెళ్ళలేకపోతుంది. సో రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది. సో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో క్యాండిల్ స్టిక్లోకి వచ్చేసరికి చాలా రకాల క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, లైక్ మరబోజు అని, డార్క్ క్లౌడ్ అనేసి, అండ్ 3 black clouds అనేసి, ఎన్గల్ఫింగ్ అనేసి, బేరిష్ ఎన్గల్ఫింగ్ అని, డోజీ అనేసి, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, అండ్ హ్యాంగింగ్ మ్యాన్ అని చాలా చాలా ఉంటాయన్నమాట. సో కొత్త వాళ్ళు అయితే ఇవన్నీ ఏంటి చాలా కన్ఫ్యూజన్గా ఉందనుకుంటారు. బట్ స్లో స్లోగా మనం దాని మీద ప్రాక్టీస్ చేస్తే కనుక మనకు అర్థమవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. క్యాండిల్ స్టిక్స్లోకి వచ్చేసరికి ఒక మ్యాక్సిమం 10-12 క్యాండిల్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటే అవి సరిపోతాయి. అవి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ క్యాండిల్ని మనం డోజీ అంటారు. ఎప్పుడైతే ఇది ఎక్కడ పడితే అక్కడ కాదు, ఏదర్ సపోర్ట్లో రావాలి లేకపోతే రెసిస్టెన్స్లో రావాలి, అప్పుడు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఒక డోజీ వచ్చింది అండ్ సపోర్ట్ ఏరియాలో ఉందో లేదో ఒకసారి చూసేద్దాం.
సో మనం ఇక్కడ గమనిస్తే, సో ఈ 179 అనే ఏరియాలో మనకి మంచి సపోర్ట్ అనేది ఉంది. సో ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి ఈ డోజీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డోజీ తర్వాత క్లోజింగ్ని బట్టి బేస్ చేసుకుని 180లో మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో అలానే ఈ ఏరియాలో అంటే మనకి 196లో మనకి రెసిస్టెన్స్ కూడా ఉంది. ప్రీవియస్గా కూడా ఇక్కడ ప్రైస్ ఈ 196 ఏరియాని దాటి వెళ్ళలేకపోతుంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఈ తర్వాత ఇక్కడ డోజీ వచ్చింది, లెట్ మీ జూమ్ ఇన్. సో డోజీ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని అంటే 193లో మనం షార్ట్ అయితే చేయొచ్చు. సో ఇది బేసికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేను దీని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, అండ్ ఆ వీడియో కూడా కంప్లీట్గా చూడండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ప్రైజ్ యాక్షన్ అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాంట్లో మనకి చార్ట్ ప్యాటర్న్స్, 9 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, సో 9 ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ ప్రైజ్ యాక్షన్ థియరీస్, డౌ థియరీతో పాటు అండ్ ఇండికేటర్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఈ క్యాండిల్స్ ఏ ఏరియాలో వచ్చినప్పుడు చేయాలి అనేది చాలా నామినల్ ప్రైస్తో, సో మీ లీజర్ టైంలో ఇంట్లోనే ఉండి హ్యాపీగా నేర్చుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మేము మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం కాబట్టి, సో లైక్ మైండెడ్ పీపుల్ అక్కడ కూడా ఉంటారు. సో యూ కెన్ డిస్కస్ విత్ దెమ్, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడ్మిన్స్ మా టీమ్ కానీ నేను కానీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ యొక్క అక్యూరసీ వచ్చేసి ఇంట్రాడేలో కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరికీ కనిపించేది ఒకటే చార్ట్, 5 మినిట్స్లో ఒకళ్ళు చూస్తారు, 3 మినిట్స్లో ఒకళ్ళు చూస్తారు, 15 మినిట్స్లో ఒకళ్ళు చూస్తారు. సో కొంత అక్యూరసీ అనేది తక్కువ ఉంటుంది. సో అదే మనం పొజిషనల్గా వెళ్ళినప్పుడు క్యాండిల్ స్టిక్స్కి అక్యూరసీ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. సో ఇదొకటి మనం గమనించాల్సిన విషయం. అందుకే మనం ఇంట్రాడేలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం అన్నమాట. సో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్తే తర్వాత ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంటుంది. మార్కెట్ డేటాకి వెళ్ళిన తర్వాత ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ 50 స్టాక్స్ మనకి అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మనకు వచ్చేసి ఓపెన్ ఇజ్ ఈక్వల్ హై అండ్ లో అని 3 కాలమ్స్ ఫస్ట్ ఉంటాయి. సో నిఫ్టీ ఓపెన్ ఇజ్ ఈక్వల్ లో ఉంటే కనుక అంటే ఓపెన్ ఇజ్ ఈక్వల్ లో అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనేసి, సో బుల్లిష్ ఉంటాయి కాబట్టి సేమ్ స్టాక్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓపెన్ ఇజ్ ఈక్వల్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నిఫ్టీ కనుక ఓపెన్ ఇజ్ ఈక్వల్ హై అని ఉంటే అంటే అక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఓపెన్ ఇజ్ ఈక్వల్ హై ఉంటే కనుక మన స్టాక్స్ కూడా ఓపెన్ ఇజ్ ఈక్వల్ హై స్టాక్స్ అనేది చేసుకోవాలి. ఈ స్ట్రాటజీ కూడా నేను క్లియర్ కట్గా దీంట్లో స్టెప్ బై స్టెప్ ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో మనం ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని చూస్తే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అదొక పద్ధతి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి వెబ్సైట్ అండ్ 52 వీక్ హై స్టాక్స్ అని కొట్టండి. ఓకే, హై ఆర్ లో స్టాక్స్ అనేసి, సో మీకు ఒక డైరెక్ట్ ఈ పేజ్లోకి ల్యాండ్ అవుతారు. సో ఇది ఎప్పుడు చూడాలి అంటే, అంటే నేను సెకండ్ మెథడ్ చెప్తున్నాను స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో 9:10 బిఫోర్ చూస్తే కనుక, ఓకే 9:00 నుంచి 9:10 మధ్యలో ఏదైతే ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుందో అలానే, సో 9:15కి ముందర మనం కనుక ఈ స్టాక్స్ని గమనిస్తే కనుక దాంట్లోంచి 52 వీక్ హై ఏదైతే ఉన్నాయో అండ్ 52 వీక్ లో ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ కనిపిస్తాయి. సో ఈ స్టాక్స్లోంచి మనం ఒక 5-6 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక, సో ఒకవేళ నిఫ్టీ అదే రోజు రెడ్లో ట్రేడ్ అవుతుంది అంటే కనుక 52 వీక్ లో స్టాక్స్ మనం షార్టింగ్కి తీసుకోవచ్చు. ఒకవేళ నిఫ్టీ కనుక గ్రీన్లో ఉంది అనుకుంటే, ఎందుకంటే 52 వీక్ హై బ్రేక్ అయిన స్టాక్స్ కూడా చాలా వరకు మొమెంటమ్ని కంటిన్యూ చేసి అండ్ బుల్లిష్ సైడ్ మనకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 రకాలుగా కూడా మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి, మనం దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము, అలాగే ఇంట్రాడేకి పొజిషనల్కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము, అలానే రిస్క్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాము. సో క్యాండిల్ స్టిక్స్ గురించి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, అలానే ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. హోప్ యూ లైక్ ద వీడియో. సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.